ఉన్న వెంకట రాజయ్య గారు మాట్లాడాల్సింది నాకు. సభకు నమస్కారం. ఓపుబంధం సభకు నమస్కారం. ఓపుబంధం సంబంధీకులకి, పోగు సత్సంబంధీకులకి, పోగుబంధం సంక్షేమకారులకి కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాడుతూ కనిపించి కల్పించినటువంటి మేధావులందరూ కూడా సభాముఖంగా నమస్కారం. మరి స్పీకర్ సెక్యులర్ కాబట్టి దృష్టి పెట్టుకొని నేను కొద్దిగా మాట్లాడతాను. ఈ పుస్తకం చూస్తే మిత్రులారా కొన్ని వేల వేదికలు ఎక్కాను. ఈ పుస్తకం చూస్తే ప్రతి అక్షరం మొదల నుండి చివరి దాకా చదవాలనిపిస్తుంది. ఒకసారి చప్పట్లతో అవును అనిపించండి. ఎందుకంటే ఇక్కడ రచయిత ముఖం నేర్తున్నంత సేపు మనసులో రాస్తున్నారు. హృదయంలో ముఖం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అన్నం తిన్న తర్వాత కవితలు రాసిండు. నాకు అర్థమైంది బాగుబంధం రచయితది బాగుబంధం ఏ తన్నది పోగుబంధం. నేతన్నది పోగుబంధం కను శబ్దం గమనీయం సార్ కను శబ్దం గమనీయం విని వెంకట రాజీయం అని రెండు ఆ ద్విపద దుస్తులు రాయడం మొదలెట్టినాను. బహుశా ఈ వేదిక రాష్ట్ర పుస్తకాలు వస్తాయని ఇంత చక్కటి సభ వస్తే నా పుస్తకాలు ఎక్కడే రిలీజ్ చేయాలని మనసు కోరుకుంటున్నాను. ఇట్లే విన్నానని ఈ సభలు అందరి గురించి వస్తాను. సార్ మిత్రులారా కవిని నమ్మవద్దు, పండితులు నమ్మలేము. గుర్తుకోండి, పండితుడు మహాప్రమాదకారి, కవి హృదయవాది, ప్రజలవాది, సంక్షేమవాది, ప్రజల పక్షులపై కవి. అందుకే ఈ ధనగామ గడ్డ పోతన మాత్రం భక్త పోతన మాత్రం అద్భుతమైన సాహిత్యం ఈ గడ్డ పైన ఉంది. మరి గడ్డ పైన ఒక రామానంద పాత్ర కానీ మరి రామయ్య కానీ కాలమే కానీ కాలం కారాడ కానీ ఈ గడ్డ నీటితో మాత్రం ఉన్నది. మరి మురికమ్మ ఎక్కే శిక్ష పెట్టకమండి నల్ల సూర్యుడు అంటాం నల్ల పులి నల్ల నరసింహ గారి గడ్డ ఇది. ఈ గడ్డకు చరిత్ర ఉన్నది. రెండు లైన్లు మాత్రమే నాకు వినిపించాలనిపించింది. ఇక్కడ ఏమంటున్నాడంటే నాడే మా యోగ భాష కూడా నాడే నాడి అంటాం. యోగ భాష యోగ మాస్టర్ని నాడి అంటాం. నాడిని బట్టి వాడి, వాడిని బట్టి వేడి. నాడి వాడి వేడి మనం వాడేది నాడే. ఓకే, అయితే అక్కడ ఏమంటే నాడే పరులకు తల మంచి ఇతరులకి. అంటే ఇక్కడ చేనేత కార్మిక ఆత్మహత్య జరిగినాయి. పరులకి తల మంచి, పరుగుకు బతు మంచి, ప్రాణం సాగన నాటే ఆడనన్నదా. అంటే నాడే ఆగిపోయిందా అంటే మనకు కూడా పల్సు అంటాం. శరీరానికి పల్స్ ఎట్లనో ఈ వస్త్రాలు కూడా నాడే అటువంటిదే. సో ప్రాణం సాగనన్నదా, ముత్తైన దిగనన్నదా, పోగు గురితాడైనదా అని ఇక్కడ రైటరు వాపోతున్నాడు, బాధపడుతున్నాడు. ఇంకొచ్చోట పద్మశాలి వంశవృక్షానికి చిట్ట చివరి పోయినాడు. అసలు పూకొని పిల్లలు పోయినాడు రచయిత. మామూలు ప్రయత్నం చేయాలి. ఎక్కడ పోయాడు? భృగు మహర్షి పోయినాడు. ఆ భృగుతో మాట్లాడుతున్నాడు. భృగు మహర్షితో ఏమంటున్నాడు? నీ తండ్రి భృగువు నీ మగని గుండెపై తన్నాడన ఇంకెన్నాళ్ళు నీకు ఉపకారం అని ఫేస్ ఫేస్ భృగుతో పందెం పెడుతున్నాడు. అంటే రచయిత రచయిత కవిగా పూర్తి స్వేచ్ఛ తీసుకున్నారు. ఈ మోహన్ కృష్ణ భాగవ కవికి స్వేచ్ఛ బాగుంటుంది, ఎవరి వాడు కాదు. అందుకే రవీంద్రనాథ్ టగూర్ అంటాడు, దివికి రవి ఎంతో భూమికి కవి అంత. ఈ రోజుల్లో ఈ వాట్సాప్ రోజుల్లో ఈ చెత్త సినిమా రోజుల్లో ఈ సీరియల్ రోజుల్లో
సరే అందరికి విలువలు మొత్తం పాడైపోయినట్టు రోజుల్లో ఇలాంటి కవిత రావడానికి చక్కటి బ్రతుకు ఉన్నది. విలువలు జీవిస్తాయి, వచ్చులు జీవిస్తాయి, సంబంధాలు జీవిస్తాయి, శాంతి నెలకొడుతూ అని బలంగా నమ్ముతున్నాను. చివరి రెండు మాటలు మరి సార్ రాపనాథ భాస్కర్ గారికి మరి ఆల్ ఇండియా పర్సనాలిటీ భాస్కర్ గారికి సార్ మీరు తలుచుకుంటే దీన్ని హైలైట్ చేయగలుగుతారు. రాజ్యసభలోనే గలం విప్పేసి యావత్ ప్రపంచాన్ని కదిలేసిన స్వరం ఏది? ఆ స్వరాన్ని ఈ మా మోహిని కృష్ణ భార్గవ కవిత పుస్తకాన్ని పంపండి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. 1940లో బ్రిటిష్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఖాదీ బోర్డు మొత్తం పీకేసి గారు ఈ పుస్తకం మరొకసారి ఖాదీ బోర్డు కేంద్ర ప్రభుత్వం ఒక నెలకొల్పాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేనేత కార్మికులు ఆత్మహత్య చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఆదుకోవాలని ఈ పుస్తకం ఆ దిశగా ఉపయోగపడుతుంది. మరొకసారి మోహన్ కృష్ణ భార్గవని మనస్ఫూర్తిగా ఒక రైటర్గా, టీచర్గా, ఫైటర్గా, సహవాసిగా అభినందిస్తూ నీలో ఉన్న కవిని బోధించమని, ఇబ్బందులు ఉన్నాయని బయట రమ్మని, ఇంత ఉన్న ప్రజాలోకాన్ని మొత్తం మీరందరూ మిత్రులారా, మీ అందరి పేరు పేరు నమస్కారం. ఈ విధంగా ఈ కమిషన్ భవన్ లో ఏ మీటింగ్ పెట్టినా ఇలానే రావాలని ఒక మాట చెప్తూ మరి బాడీ కెమిస్ట్రీ మైండ్ జామెస్ట్రీ లైఫ్ సిమెట్రీ కావాలని, నా పుస్తకాలు ఇక్కడ రిలీజ్ చేస్తారని మీరందరూ రావాలని మన అంశాపురం. థ్యాంక్ యూ వెరీ మచ్.